ప్రతి ఒక్కరు దేవుని చేత చేయబడిన వారు కనుక ఎవరిని కూడా తృణీకరించకండి. ఒక మంచి బట్టలను వేసుకోవడం పొరపాటు కాదు, కానీ ఒక మంచి బట్టలు లేనోడిని చూసి నవ్వుతున్నావంటే అది ఖచ్చితంగా పొరపాటే. ఒక మంచి ఉద్యోగం సంపాదించడం తప్పు కాదు, కానీ ఉద్యోగం లేని వాడిని చూసి వాడిని ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం, లేదా నీ బ్రతికింతారా అని నిందించడం పొరపాటు. ఒక మంచి కారులో ప్రయాణం చేయడం పొరపాటు కాకపోవచ్చు, కానీ సైకిల్ మీద వెళ్తున్నాడని చూసి హేళన మాత్రం చేయొద్దు. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం పొరపాటు కాదు, కానీ ఇల్లు నేలను చూసి నీ కర్మ ఎలా కాలిపోయింది ఏట్రా అని ఏడవకు, లేకపోతే అతన్ని చూసి అలా నిందించొద్దు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ గొడవలన్నీ దేనికోసం అండి? నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా ఇదే బాగా చలామణిలో ఉంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా సంఘం ఎంత అంటే నా సంఘం ఎంత, నన్ను ఎంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు, నన్ను ఎంతమంది ప్రేమించేవాళ్ళు.